దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువు మన్నా యొక్క ముఖ్య అంశము దేవుని వాగ్దానములలో దాగియున్న భద్రత. దీని ధ్యానార్థమై మనము పరిశుద్ధ గ్రంథమునందు అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:20 గమనించదము గాక. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవుని మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము మన జీవితములో ప్రభువు చేసిన వాగ్దానములను ఆయన నెరవేర్చుటకు సమర్థుడని విశ్వసించవలెను. మనలో ఇది జరుగునా, ఏ విధముగా జరుగును అను అవిశ్వాసపు మాటలను దరిచేరనివ్వకూడదు. మనము పరిశుద్ధ గ్రంథమునందలి రూతు పుస్తకమును గమనించినట్లయితే యూదా దేశమంతటిలో భయంకరమైన కరువు కలిగెను. అంతటా ఎలీమెలెకు అను మనుషుడు తన భార్య అయిన నయోమి మరియు తన ఇద్దరు కుమారులను తీసుకుని మోయాబు దేశమునకు వెళ్లెను. మనము న్యాయాధిపతుల గ్రంథము 21:25 కూడా గమనించినట్లయితే ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచుండెను అని చదువుచున్నాము. అయితే వారు చేసిన హేయమైన క్రియలను బట్టి విగ్రహారాధన బట్టి దేవుని ఉగ్రతకు గురైన వారై ఆ యూదా దేశమంతటిలో భయంకరమైన కరువునకు అనుమతించబడిరి. నిజమునకు వారు దేవుని యందు విశ్వాసముంచి ఆయన వాక్యమును అనుసరించు వారే కనపడవలెనని తండ్రి అయిన యెహోవా వాంఛించెను. అయితే ప్రజలు దానికి బదులుగా తమ ఇష్ట ప్రకారము ప్రవర్తించు వారిగా కనపడెను. ఈ విధముగా ఆ దేశములో క్షామము కలుగుచున్నప్పుడు రొట్టెల ఇల్లు అయిన బెత్లెహేమును విడిచిపెట్టుటకు ఎలీమెలెకు నిశ్చయించుకొనెను. దేవుడు చేసిన వాగ్దానపు భూమిలో సర్వశక్తిమంతుడకు తండ్రి తనను తన కుటుంబమును పోషించగలడని అతడు మరిచిపోయెను. తన చుట్టూ ఉన్న పరిస్థితులను చూచి తన విశ్వాసము చెదిరిన వాడై శపితమైన మోయాబు దేశమునకు వెళ్లెను. దాని యొక్క ఖరీదు ఎలీమెలెకు మరియు అతని కుమారులైన మహ్లోను కిలియోను మరణించెను. నయోమి అని మధురముగా ఉండవలసిన ఆమె మారాగా మార్చబడెను. ప్రియమైన వారలారా, మన యొక్క క్రైస్తవ జీవితములో మన ఉద్యోగ స్థలములలోను మన వైవాహిక జీవితములోను లేదా ఆశీర్వాదముగా దేవునిచే పొందిన బిడ్డల ద్వారానో మనకు అనేకమైన శోధనలు పోరాటములు కలుగును. అవి చూసిన మనము ఎందుకయ్యా నా జీవితమును ఇలా చేశావు, నేనేమి చేశాననియు నీవు అన్నియు దర్శనముల ద్వారా చూపించే కదా నా వివాహము చేశావు, లేదా నాకు ఈ ఉద్యోగము ఇచ్చావు, లేదా నీవు చూపించే కదా నాకు ఈ బిడ్డలను ఇచ్చావు అని ఎదురు దేవుని మీద సనిగిదము. కాని అదే సమయములో వాగ్దానము చేసిన నా దేవుడు నమ్మకస్తుడు, నన్ను చేయి విడువడు, దేవుడు నా జీవితములో చేయు ఆశీర్వాదములు అనే ప్రణాళికలో ఈ శ్రమలు ఒక భాగము అని మనము తలంచలేము. అదే రూతు పుస్తకములో 1:16-17 గమనించినట్లయితే మోయాబు దేశమునకు చెందిన రూతు నయోమి యొక్క వాగ్దానపు దేవునిని నమ్మి విశ్వసించి ఈ విధముగా పలికెను. నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడదెను, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. అన్యజనాంగము నుండి వచ్చిన ఆమెకు పాత నిబంధన కాలములోనే తండ్రి అయిన యెహోవా మీద అంత భక్తి వైరాగ్యము ఉంటే ప్రభువైన యేసుని నిజమైన రక్షకుడని తెలుసుకొని ఆయన మనలను శ్రమల నుండి విడిపించుటకు సమర్థుడని తెలిసియుండియు దేవునిపై సనుగుట ఎంతవరకు సరైన కార్యము. ఎలీమెలెకు కష్టకాలములో ఆశీర్వాదకరమైన దేవుని స్థలమును విడిచిపెట్టెను. రూతు సమస్తమును కోల్పోయినప్పటికీ దేవుని వాగ్దానమును విశ్వసించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడెను. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నేడు నీవు నీ జీవితంలో జరుగుచున్న కార్యములను చూచియో నీ ఉద్యోగ స్థలములో జరుగుచున్న వ్యతిరేకతలను తృణీకరింపబడుటయు చూచి కృంగియున్నావా, నీ కష్టములను చూచి నీలో నీవు కన్నీరు కార్చుచున్నావా? అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1:13-13 2వ భాగమును గమనించినట్లయితే దేవుడు నమ్మదగిన వాడనియు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును అని చదువుచున్నాము. నీ
నీవు దేవుని నీ శ్రమల మార్గములో ఆయన బయలుపరిచిన వాగ్దానములను పెట్టి ప్రార్థించి స్తుతించుటను అలవరుచుకొనుము. మనకు అర్థము కానప్పటికీ ఎందుకు ఈ విధముగా శ్రమలు అనుమతించబడినవి అని అనిపించినప్పటికీ ఆయన వాగ్దానములను పట్టుకొని అందులో దాగియున్నచ్చు నీవు శోధనలో నుండి తప్పించబడి భద్రపరచబడుదువని జ్ఞాపకముంచుకొనుము. మన జీవితములు సమస్తమును మేలుకై సమకూడి జరుగుచున్నవని రూఢిగా నమ్ముచు ఆయన చేసిన వాగ్దానములలో భద్రపరచబడేదము గాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.